ఆల్కేన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, ఆల్కీన్స్. ఓకే, సో నేను ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ రెండు ఒక దగ్గరికే చేసి చెప్తాను, ఎందుకంటే రెండు సేమ్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఆల్కీన్, సో ఆల్కీన్కి వచ్చేసి ఇప్పుడు ప్రిఫిక్స్ ఏమవుతుందన్న, ఆల్కీన్కి ప్రిఫిక్స్ వచ్చేసి ఒక హైడ్రోజన్ తగ్గిస్తాం కదా, ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ తగ్గిస్తే ఆల్కైల్ అన్నాం. ఇప్పుడు ఆల్కీన్లో తగ్గిస్తే ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ తగ్గి సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్కీనైల్, ఆల్కీనైల్. సఫిక్స్ ఏమవుతుందన్న, ఈన్ అవుతుంది సఫిక్స్. ఓకే, సో ఆల్కీనైల్ ఈన్ సఫిక్స్. అట్లనే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్కైన్ తీసుకుంటాను. ఓకే, సో ఆల్కైన్ తీసుకుంటే ఆల్కైన్. ఓకే నాన్న, సో ఆల్కైన్ తీసుకుంటే ఆల్కైన్కి ప్రిఫిక్స్ ఏమొస్తుందన్న, ఆల్కీనైల్ ఎట్లయిందో ఇక్కడ కూడా అట్లనే ఆల్కైనైల్, ఆల్కైనైల్. సఫిక్స్ ఏమవుతుందన్న, ఐన్ అవుతుంది. సఫిక్స్ ఏమవుతుంది, ఐన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రెండు తీసుకుంటాం అన్నట్టు చూడండి. సో ఇప్పుడు కాన్సెప్ట్కి వద్దాం. కాన్సెప్ట్కి వచ్చినప్పుడు నేను చిన్న చిన్న మాలిక్యూల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, దాని తర్వాత వీటిని రాసే రూల్స్ ఏందో చెప్తా. ఫస్ట్ ఏం చేస్తామంటే నాన్న, ఏదైనా మాలిక్యూల్ తీసుకోండి. నేను ఇప్పుడు CH2 డబుల్ బాండ్ CH2 తీసుకున్నాను. మళ్ళీ మీరు అదే ఫాలో కావాలి నాన్న. ఏంటి, ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. ఓకే, సో మెయిన్ బ్రాంచ్ ఇదే అవుతుంది ఆల్కిన్ కాబట్టి రెండు కార్బన్లు ఉన్నాయి. దీంట్లో ఏం సబ్స్టిట్యూషన్లు పెట్టలేదు కదా నాన్న, సబ్స్టిట్యూషన్లు పెట్టలేదు కాబట్టి మనకు కూడా అవసరం లేదు. తర్వాత రూట్ వర్డ్, రూట్ వర్డ్ ఎన్ని కార్బన్లు వచ్చినాయి ఇక్కడ, రెండు కార్బన్లు వచ్చినాయి. సో రెండు కార్బన్లు వస్తే ఏమంటారు నాన్న, రూట్ వర్డ్ ఇత్. ఓకే, సో దీనికి సఫిక్స్ ఏంటి నాన్న, ఈన్ కదా. సో కాబట్టి దీని పేరు ఏం రాస్తాం మనం, ఈథీన్ అంటాం, ఈథీన్. ఓకేనా, సో అట్లనే నేను ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటాను చూడండి నాన్న. CH2 డబుల్ బాండ్ CH2, తర్వాత ఏం చేసినాను మళ్ళీ ఆల్కైన్ కూడా కలిపే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి నాన్న, దీంట్లో సబ్స్టిట్యూషన్స్ ఏం లేవు కాబట్టి మీరు కూడా వదిలేస్తారు. ఇక మిగిలింది ఏముందన్న, రూట్ వర్డ్. రూట్ వర్డ్ రెండు కార్బన్లు వచ్చినాయి కదా, సో రెండు కార్బన్లు అంటే ఇత్. ఓకే, సఫిక్స్ ఏంటి, ఐన్, కాబట్టి దీనికి ఇథైన్ అనాలన్నట్టు, ఈథీన్, ఇథైన్. ఓకే నాన్న, సో ఆ విధంగా వెళ్తుంది. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటాను చూడండి, CH3CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీని పేరు ఏం రాస్తాను నాన్న, ప్రోపీన్. మూడు కార్బన్ల రూట్ వర్డ్ వచ్చింది కదా, ప్రోపీన్, ప్రోపీన్ అంటాం. ఓకే, సో ఇదే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా చూడండి, CH3C CHC తీసుకున్నా. దీన్ని ఏమంటారు నాన్న, ప్రొపైన్, ప్రొపీన్, ప్రొపైన్ వస్తాను నామిక్లేచర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వన్ ప్రొపీన్, వన్ ప్రొపైన్ అనాల్సిన అవసరం లేదు, అంటే తప్పేమి కాదు. ఓకే, అనాల్సిన అవసరం లేదు అంటే తప్పేమి కాదు. నేను ముందే చెప్పాను నెంబర్లు డిఫరెన్షియేట్ ఎప్పుడు చేస్తారు, నెంబర్ ఎట్లా పుట్టుకొచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను, నెంబర్ ఎట్లా పుట్టుకొచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు పుట్టుకొస్తుంది నాన్న, ఎప్పుడైతే పేర్లు సేమ్ వచ్చి వాటి స్ట్రక్చర్లు వేరున్నప్పుడు మాత్రమే నెంబరింగ్ రాయడం బెస్ట్ వే అన్నట్టు. ఓకే, సో బెస్ట్ వే. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను చూడండి నాన్న, సో మీకు డిఫరెన్షియేషన్ చేసి చూపిస్తాను. ఓకే, సో CH3CH2 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాను నేను. ఓకే నాన్న, సో దీని పేరేంది, దీనిలాగానే నేను ప్రొపీన్ అని రాస్తా. అట్లనే ఇక్కడ నాలుగు కార్బన్ రూట్ వర్డ్ కాబట్టి నేనేమని రాస్తున్నాను దీన్ని, బ్యూటీన్ అని రాసినాను, బ్యూటీన్ అని రాసినాను. ఓకే, సో ఇంకొకటి రాస్తున్నా సేమ్ మాలిక్యూల్ CH3CH డబుల్ బాండ్ CH CH3 ఇట్లా రాసినాను నాన్న. ఇది కూడా నాలుగు కార్బన్ల రూట్ వర్డ్, ఎస్, బ్యూట్. ఇది కూడా బ్యూటీన్ అని రాసిన, ఇది కూడా బ్యూటీన్ అని రాసిన. ఓకే నాన్న, సో మరి ఈ స్ట్రక్చర్ తేడా ఉందా, ఉన్నది. ఆ తేడా చూపెట్టే వాళ్ళు ఎవరు, నెంబర్. ఆ తేడా చూపెట్టే వాళ్ళు ఎవరు నాన్న, నెంబర్. సో కాబట్టి ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకుంటే మనకి అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఎట్లా చూడండి, ఈ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి కదా, 1 2 3 4. సో ఇందులో కూడా ఇటు నుంచి అయినా అటు నుంచి అయినా ఎటు నుంచి స్టార్ట్ చేసిన, 1 2 3 4. చూడండి నాన్న, ఇక్కడ డబుల్ బాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, 1 దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏమనాలి, ఈన్ అనేది 1 దగ్గర కదా, సో 1 బ్యూటీన్. ఇప్పుడు 2 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 2 బ్యూటీన్ అంటారు అన్నట్టు. ఓకే, మళ్ళీ నేను బ్యూటైన్ అనే డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే ఈ రెండు చెప్పిన అంటే ఇంకా ఆటోమేటిక్గా ఈన్ ప్లేస్లో వై, ఈ ప్లేస్లో వై పెట్టుకుంటా పోతే దీని నామిక్లేచర్ దాని నామిక్లేచర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఆల్కేన్స్ కూడా ఇందులో వచ్చి మిక్స్ అవుతాయి నాన్న, ఆల్కేన్స్ కూడా ఇందులో. ఒకవేళ
ఒకవేళ చూడండి నాన్న, ఇంకొద్ది కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఎందుకంటే రెండు రెండు డబుల్ బాండ్లు కూడా రావచ్చు కదా. చూడండి నాన్న, దీనికి బ్యూటీ టూ బ్యూటీ అన్నా ఏం లేదు, బ్యూట్ టూ ఈన్ అన్నా ఏం లేదు, రెండు దగ్గర ఈన్ వస్తుంది అని. ఓకే, దీనికి కూడా బ్యూట్ వన్ ఈన్ అన్నా ఏం లేదు, వన్ బ్యూటీన్ అన్నా ఏం లేదు నాన్న, రెండు సేమే. దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దీని పేరు రాయాలి. ఇప్పుడు ఎట్ రాయాలి చూడండి, నెంబరింగ్ ఇవ్వాలన్నా వద్దా, 100% ఇవ్వాలి నాన్న, 100% నెంబర్స్ ఇవ్వాల్సిందే. రెండు ఈన్లు వస్తే ఏమనాలి, రెండు ఈన్లు వస్తే డైన్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి ఉంటే మోనో అవసరం లేదు. రెండు దగ్గర నుంచి డై ట్రై ఏవైనా కాన్సెప్ట్స్, డై ట్రై టెట్రా పెంటా అట్లా వెళ్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకటి దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అయింది, మూడు దగ్గర స్టార్ట్ అయింది. సో రూట్ వర్డ్ ఏంటి నాన్న, బ్యూట్. కాబట్టి 1, 3 బ్యూటా డైన్, 1, 3 బ్యూటా డైన్ అంటారు అన్నట్టు. లేదా బ్యూట్ 1, 3 డైన్, ఎట్లయినా ఏం లేదు నాన్న, 1, 3 దగ్గర డైన్ చూపెట్టాలి. ఓకే, ఎందుకు దీనికి నెంబరింగ్ కంపల్సరీ అన్న, మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. చూడండి ఇప్పుడు నేను ఇట్లా తీసుకోవచ్చు కదా నాన్న మాలిక్యూల్, CH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. ఇక చూసిరా, ఇప్పుడు దీన్ని కూడా నేను బ్యూటాడ్ అయ్యిననే చదువుతా, అప్పుడు మనకి ఏమవుతుంది, కరెక్ట్ అవుతుందా పేరు. చూడండి దీన్ని కూడా నేను ఏమని చదువుతాను, బ్యూటాడ్ అయ్యిననే చదువుతా. చూడండి బ్యూటాడ్ అయిన్, చూడండి నాన్న బ్యూటాడ్ అయిన్ అని చదివిన. మరి ఈ రెండు స్ట్రక్చర్లు వేరువేరా కాదా, వేరువేరు. మరి ఎవరు చెప్పాలా వేరువేరు అని నెంబర్. సో కాబట్టి ఇక్కడి నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేస్తే 1, 2, 3, 4 చూడండి నాన్న. సో ఇదేంది, బ్యూట్ 1 దగ్గర 3 దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసి 1 దగ్గర 2 దగ్గర ఇమీడియట్ స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇదేమో 1, 3 బ్యూటాడ్ అయిన్, ఇది వచ్చేసి 1, 2 బ్యూటాడ్ అయిన్. ఓకే, సో ఆ విధంగా మనకి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఇస్తుంది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం నాన్న. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సో జాగ్రత్తగా గమనించండి నాన్న. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్కేన్స్ కూడా ఇందులో మిక్స్ అవుతున్నాయి. మీరు నోట్స్ రాసేసుకోండి, పాస్ చేసి. ఆల్కేన్స్ కూడా ఇందులో మిక్స్ అయినాయి అనుకోండి. ఇప్పుడు రూల్స్, ఆల్కేన్స్కి రూల్ ఏం చెప్పిన నాన్న, ఎక్కువ కార్బన్ల పేరెంట్, ఓకే, ఎక్కువ కార్బన్ల పేరెంట్, ఎక్కువ బ్రాంచెస్, అండ్ బ్రాంచెస్కి మంచి ర్యాంకులు. మంచి ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటి నాన్న, మంచి ర్యాంక్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ సేమ్ వస్తే బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అయితే ఇప్పుడు ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ మిక్స్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే చిన్న చేంజ్ నాన్న, చిన్నది. ఏంటా చేంజ్ అంటే, వీళ్ళ ఐడెంటిటీ వీళ్ళకి కావాలి కదా, ఆల్కీన్ ఆల్కైన్ల ఐడెంటిటీ వీళ్ళకి కావాలి కదా. సో వీళ్ళ ఐడెంటిటీ కోసం వీళ్ళేమంటారు అంటే, పేరెంట్ చైన్లో మమ్మల్ని ఉంచండి, మీరు ఏమన్నా తిప్పలు పడండి కానీ పేరెంట్ చైన్లో మమ్మల్ని ఉంచండి. ఈవెన్ దో పేరెంట్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్ తక్కువ వచ్చినా కానీ పేరెంట్ చైన్లో మమ్మల్ని ఉంచండి. వీళ్ళ రిక్వెస్ట్ ఏంటి నాన్న, ఆల్కీన్ ఆల్కైన్ అన్సాచురేషన్ అంటారు. వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్ చైన్లో మమ్మల్ని ఉంచండి చాలు, కార్బన్ తక్కువ వచ్చినా ఏం లేదు కానీ మమ్మల్ని మాత్రం పేరెంట్లో వచ్చేటట్టు చేయండి. కార్బన్లు తక్కువ వచ్చినా ఏం లేదు, మమ్మల్ని మాత్రం పేరెంట్లో వచ్చేటట్టు చేయండి అంటారు. అర్థమైందా? సో పాసిబిలిటీ ఉంటే మ్యాక్సిమం డబుల్ ట్రిబుల్ బాండ్లు మనం పేరెంట్లో వచ్చేటట్టు చేయాలి. అక్కడ ఆల్కేన్లో ఏమంటారు, ఎక్కువ కార్బన్ల పేరెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఆ చిన్న చేంజ్ని గుర్తుపట్టండి. ఏంటి ఆ చిన్న చేంజ్ అంటే, వీళ్ళని పేరెంట్లో ఉంచాలి ఈవెన్ దో నెంబర్ ఆఫ్ కార్బన్ తక్కువ వచ్చినా ఏం లేదు అని అంటున్నారంట. ఆ చిన్న చేంజ్, మిగతా అన్ని రూల్స్ సేమ్. ర్యాంకులు వీళ్ళకి కూడా మంచిగా ఇవ్వాలి, అన్ని మంచిగా ఇవ్వాలి. ఓకే, సో ప్రిఫరెన్స్కి వచ్చినప్పుడు ఈ కమ్స్ ఫస్ట్గా నాన్న, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వై కంటే. సో కాబట్టి ఆల్కీన్ అనేది మోర్ ప్రిఫర్డ్ దాన్ ఆల్కైన్. ఓకే, అది ప్రిఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి నాన్న, ఆల్కీన్ ఆల్కీన్ కలిపి. సో ఇక్కడ వచ్చేసి CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాను. తీసుకొని ఇటు నెంబర్ ఆఫ్ కార్బన్ నేను పెంచుతున్నాను. చూడండి 1, 2, 3, 4 వచ్చేసి 4, ఇంకొకటి పెంచుదాం 5, ఇటు వచ్చిన 5 వస్తున్నాయి కాబట్టి ఇంకొక కార్బన్ పెంచేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి నాన్న జాగ్రత్తగా, సో జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఏం కాన్సెప్ట్ వస్తుందో చూడండి మీరే. సో ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వాలి, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళ రిక్వెస్ట్ ఏంటి, వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేసి మిగతా రూల్స్ అన్ని మీరు యాజ్ యూజువల్గా వెళ్ళండి. వీళ్ళ రిక్వెస్ట్ ఏంటి, వీళ్ళని పేరెంట్లో ఉంచాలి తక్కువ కార్బన్లు వచ్చినా కానీ. సో
కాబట్టి ఏమవుతుందంటే నాన్న ఇక్కడ, సో మీరు నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1, 2, 3, 4, 5 కార్బన్ల పేరెంటే వస్తుంది. సో కాబట్టి మీరు పేరెంట్ని ఇది తీసుకోవడం బెటర్, ఇది పేరెంట్ అవుతుంది. అటు పోతే చూడండి నాన్న, 1, 2, 3, 4, 5, 6 ఓకే నాన్న. సో ఏమవుతుంది, 4, 5, 6 అవుతుందిగా చూడండి. 4, 5, 6 అయినా ఇట్లా పోవద్దు, 6 కార్బన్లు వచ్చినా పోవద్దు. ఎందుకంటే వీళ్ళ ఐడెంటిటీ వీళ్ళకి ఇవ్వాల్సిందే. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, మమ్మల్ని పేరెంట్లో ఉంచండి, దట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కార్బన్ నెంబర్ తక్కువైనా కానీ వాటిని పేరెంట్లో ఉంచాలి. ఇప్పుడు దీని పేరు వచ్చేసి చెప్పినా కానీ అన్న, సబ్స్టిట్యూషన్స్ పేరు రాకపోతే మీరు చేయాల్సిన పని ఏంది, చెడిపేయండి. చెడిపేసి ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి, హైడ్రోజన్ చేర్చిన ప్రొపేన్, ఓకేనా నాన్న. ప్రొపేన్, ప్రొపేన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ప్రొపైల్, ఎక్కడ 3 నెంబర్ మీద. సో కాబట్టి 3-ప్రొపైల్ ఓకే నాన్న సబ్స్టిట్యూషన్ రాసినాను. ఇది ఏమొస్తుంది, దీన్ని ఏమంటారు నాన్న, ప్రిఫిక్స్ అంటారు. 3-ప్రొపైల్ ప్రిఫిక్స్ వచ్చింది. దాని తర్వాత ఏం రావాలి నాన్న సీక్వెన్స్లో, రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఎన్ని కార్బన్లు, 5 కార్బన్స్ ఓకేనా నాన్న. సో పెంట్ ఓకే, ఒకటి దగ్గర డబుల్ బాండ్, 4 దగ్గర డబుల్ బాండ్. సో 1, 4 పెంట్, 1, 4 డైన్ ఓకేనా. సో ఈ పెంట్ అనేది ఏంది, రూట్ వర్డ్. డైన్, ఈన్ అనేది ఏంది, సఫిక్స్ ఓకే. సో మీరు రాయమంటే మళ్ళీ రాస్తాను, అది పెద్ద అవసరం లేనిది. ఇది చూడండి, ఇదేంటిది నాన్న, రూట్ వర్డ్. ఇదేంటిది నాన్న, ఈన్ అనేది ఏంటిది, సఫిక్స్. రెండు వచ్చినాయి కాబట్టి రెండు ఈన్లు అంటాం. ఒకవేళ ఇట్లా వచ్చింది, ఇప్పుడు కాన్సెప్ట్ ఎట్లొచ్చిందంటే నాన్న చూడండి, CH2 double bond CH single bond CH single bond C triple bond CH, ఈ టైప్ కాన్సెప్ట్ వచ్చిందన్న. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఆల్కీన్కి ఆల్కైన్కి కాంపిటీషన్ పెడుతున్నాను, ఆల్కీన్కి ఆల్కైన్కి కాంపిటీషన్ పెడుతున్నాను. అప్పుడు ఎవరికి మంచి ర్యాంక్ ఇవ్వాలి, చెప్పినాను కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం బెస్ట్ ఫ్రెండ్, ఇది వీడేమో వై, వీడేమో ఈ. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వీడు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి 1, 2, 3, 4, 5 ఇట్లా నెంబరింగ్ ఇవ్వాలి నాన్న. ఇట్నుంచి నెంబరింగ్ ఇవ్వద్దు, ఇట్నుంచి నెంబరింగ్ ఇవ్వద్దు ఓకే. సో ఇప్పుడు దీని పేరు ఏం రాస్తారు నాన్న చూడండి, మళ్ళీ అదే కదా, ప్రొపేన్, హైడ్రోజన్ తగ్గించిన ప్రొపైల్. సో దీని పేరు ఏంటి నాన్న, 3-ప్రొపైల్ ఓకే. మళ్ళీ అదే సేమ్, పెంట్ ఫస్ట్ ఎవరు వస్తారు నాన్న, ఈన్ కాబట్టి 1 ఈన్ పెంట్, 1 ఈన్ తర్వాత వచ్చేసి 4 దగ్గర ఐన్ కదా నాన్న, సో 4 ఐన్. చాలా సింపుల్ నాన్న, ఏముండదు, ఆల్కేన్ ఆల్కిన్ ఆల్కేన్ ఓకే. 3-ప్రొపైల్ తెలియకపోతే సబ్స్టిట్యూషన్ నేను చెప్పానే కదా, పేరెంట్ చైన్ నుంచి పక్కకు పెట్టేసి ఫస్ట్ హైడ్రోజన్లు యాడ్ చేయండి, ప్రొపేన్, హైడ్రోజన్ తగ్గిస్తే ప్రొపైల్ ఓకే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే నాన్న, వీటి మధ్యలో కాంపిటీషన్ వచ్చి ర్యాంకులతో తేడా, ర్యాంకులు మర్చిపోవద్దు, మంచి ర్యాంక్ ఖచ్చితంగా ఇవ్వాలి నాన్న ఓకే. సో చూడండి, నేను ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, CH2 double bond CH single bond C triple bond CH ఇచ్చినాను నాన్న. సో ఇప్పుడు నేనేంటంటే బోత్ సైడ్ ర్యాంక్స్ డిసైడ్ చేస్తా. మీకు ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్నే వచ్చేసింది, తిరిగి మళ్ళీ ఇంకా కొద్ది క్లారిటీ కోసం చెప్తున్నా. ఇప్పుడు నేను ర్యాంకులు ఇక్కడి నుంచి ఇస్తున్నా నాన్న. సో 1, 2, 3, 4 ర్యాంక్ ఇచ్చాను నేను ఓకే. సో మళ్ళీ ర్యాంకులు ఏంటి, నేను వేరే విధంగా కూడా ఇస్తున్నా చూడండి. ఈ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్. ఇప్పుడు చూడండి నాన్న, మనకి ర్యాంకులు ఏమేమి వస్తున్నాయి, ఒకటి ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తుంది. ఇట్నుంచి ఇచ్చిన ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ మంచిదే, తేలిపోయింది. ర్యాంకుల దగ్గర అయితే మనకు ప్రాబ్లం కాలేదు. ఎట్లా చూసుకున్నా 1వ ర్యాంక్ 3వ ర్యాంకే మనకు డిసైడ్ అయింది, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ థర్డ్ ర్యాంక్ డిసైడ్ అయింది. ఇప్పుడు మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, థర్డ్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నథింగ్ బట్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాన్న, మనకి ఈన్, ఐన్ కంటే. కాబట్టి ఈయన్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి. సో ఈ టైప్ ఆఫ్ నెంబరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నట్టు ఓకేనా నాన్న. సో మీరు ఇప్పుడు దాని పేరు రాస్తున్నా చూడండి, ఏంటి దాని పేరు, ఫస్ట్ రూట్ వర్డ్ ఎన్ని కార్బన్లు, 4 కార్బన్లు కదా. సో బ్యూట్, బ్యూట్ చూడండి నాన్న, 1 ఈన్ 3 ఐన్ బ్యూట్, 1N 3 ఐన్ 3 ఐన్ ఇట్లా వెళ్తుంది అన్నట్టు, బ్యూట్ 1N 3 ఐన్.
ఎన్ అన్నా ఏం లేదు, ఈ అన్నా ఏం లేదన్న, దానికి పెద్ద ఫరక్ ఏం పడదు. ఓకేనా? మీకు ఎందుకంటే ఆప్షన్లో ఈ ఇచ్చి ఈ ఇవ్వకుండా అట్లా ఉండదు. ఓకే, ఇప్పుడు ఇంకో మాలిక్యూల్ చూపిస్తున్నా చూడండి నాన్న. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త, ర్యాంకులకి తేడా రావద్దంటానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి నాన్న, సిహెచ్ త్రీ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఇచ్చినాను. జాగ్రత్తగా వినండి నాన్న. ఫస్ట్ నేను నెంబరింగ్ స్టార్ట్ చేస్తా చూడండి. సో నెంబరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈయనకి తక్కువ ర్యాంక్ వచ్చేటట్టు ఏదో ఒకటి నేనైతే నెంబరింగ్ ఇస్తున్నా. 1 2 3 4 5 ఇట్లా ఇచ్చిన, మళ్ళీ నెంబరింగ్ ఏం చేస్తాను, వేరే విధంగా వెళ్తున్నా చూడండి నాన్న. ఇప్పుడు ఈయించి నెంబరింగ్ ఇస్తాను, 1 2 3 4 5. సో చూడండి నాన్న, మనకి ర్యాంకులు ఏమొస్తున్నాయో చూద్దాం. నేను ర్యాంకులు సేమ్ వచ్చినప్పుడు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ వెతుక్కోమని చెప్పిన, ర్యాంకులు సేమ్ వచ్చినప్పుడు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ వెతుక్కోమని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ చూస్తే సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వస్తుంది. మీరు చెప్పండి నాన్న, సెకండ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ బెటరా మీకు ఎగ్జామ్లో, లేదా ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బెటరా? ఫస్ట్ థర్డ్ ర్యాంకే బెటర్ అంట నేను. కాబట్టి ఈ ఎప్పుడు నాన్న ఈ 9 ప్రిఫరెన్స్ ఎప్పుడు చూడాలి, ముందే చెప్పినాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడైతే మనకి ర్యాంకులు సేమ్ వస్తే అప్పుడే వెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీని ఆన్సర్ ఏమైద్ది నాన్న, మొత్తం 5 కార్బన్ రూట్ వర్డ్ కదా. సో కాబట్టి పెంట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, 3 దగ్గర ఈన్ స్టార్ట్ అవుతుంది కదా, 3N1 9. ఈ కాన్సెప్ట్ కొద్దిగా జాగ్రత్త నాన్న, కన్ఫ్యూజ్ కావాకండి. నేను అందుకే మరీ బల్లగుద్ది చెప్తున్నా. ఎప్పుడైనా సరే ర్యాంకుల విషయంలో మీరు కాంప్రమైజ్ కాకూడదు. ఓకే, ర్యాంక్స్ సేమ్ వస్తేనే మీరు అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గురించి ఆలోచించండి. ఓకే నాన్న? సో ఈ విధంగా నామినేచర్ వస్తుంది. కొన్ని సార్లు ఏమైంది అంటే నాన్న, అన్నిటినీ అన్సాచురేషన్లో పెట్టలేము కదా. సో చూడండి, సిహెచ్ 2 డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ 2 ఇట్లా తీసుకున్నాను. ఓకే, సో దీన్ని మీరు ఏం చేస్తున్నానంటే సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ 2 తీసుకున్నాను అన్న, సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ 2 తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే వస్తే 1 2 3 4 5 ఇటు పేరెంట్, లేదా ఇటు స్ట్రైట్గా పేరెంట్, 1 2 3 4 5 ఎటు వెళ్ళినా 5 కార్బన్ల పేరెంటే వస్తుందిగా నాన్న. మరి దీని పేరు ఎటు రాయాలి చూడండి, ఇటైనా 5 కార్బన్స్ ఇటైనా 5 కార్బన్స్ వస్తున్నాయి. మరి ఎట్లా ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చినంతా తీసుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏముంది, ఎంత వస్తే అంతే. సో ఇప్పుడు ఈ పేరెంట్ని తీసుకోండి, మీ ఇష్టం, ఏదైనా ఏం లేదు. సో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఇది వచ్చేసి 5th ర్యాంక్ అవుతుంది. నాన్న పేరెంట్లోకి రాకపోతే ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ని చదవాలి. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పినాను కదా నాన్న, చూడండి ఈ థీన్ అన్నారు, దీంట్లో హైడ్రోజన్, ఇప్పుడు దీనికి హైడ్రోజన్ కలపండి, ఇది చదవడం రావట్లేదు సబ్స్టిట్యూషన్. నేను మీకు ఏం చెప్పిన, సబ్స్టిట్యూషన్ చదవడం రాకపోతే దాన్ని కట్ చేసి హైడ్రోజన్ యాడ్ చేయండి. హైడ్రోజన్ యాడ్ చేస్తే ఏమైంది నాన్న చెప్పండి, ఈ థీన్ కదా. సో ఇక్కడ నేను చెప్తా కొద్దిగా ప్లేస్ చూడండి, ఇది ఈథీన్, హైడ్రోజన్ తగ్గించినాను. హైడ్రోజన్ తగ్గిస్తే ఏమైంది నాన్న మీరే చెప్పండి. సో ఇప్పుడు ఇట్లా సిహెచ్ 2 డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్. సో ఈథీన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఏమైంది నాన్న, ఈథీనైల్ అవుతుంది. ఈథీన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఏమవుతుంది, ఈథీనైల్. దీంట్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఇథైనైల్, ఈథీనైల్ ఇథైనైల్. సో కాబట్టి ఇప్పుడు థర్డ్ మీద కదా నాన్న దీని పేరు ఎట్లా రాస్తారు, ఫస్ట్ ప్రిఫిక్స్ సబ్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి 3-ethenyl 3-ethenyl మళ్ళీ రూట్ వర్డ్ పెంట్ 1,4-diene పెంట్ 1,4-diene ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా? నేను మీకు అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాను. ఓకే, సో వచ్చేసి ఇప్పుడు ఇది నోట్స్ రాసుకోండి. ఈథీన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఇథైనైల్ అవుతుంది, ఈథీన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఇథైనైల్ అవుతుంది. నాన్న ఇంకొక వేరియేషన్ చూపెట్టాలనుకుంటున్నా మీకు. ఓకే, సో నాన్న ఇది వచ్చేసి ఇక్కడ సెట్ చేద్దాం. సీ నాన్న ఇంకొక వేరియేషన్ చూపెట్టాలనుకుంటున్నా. ఏంటి ఆ వేరియేషన్ అంటే, ఇప్పుడు ఇట్లా ఇచ్చిండు మాలిక్యూల్,
సిహెచ్ టూ డబుల్ నానా మూడు డబుల్ బాండ్లు వస్తే ట్రైన్ అనాలి అంతే. ఓకే సో సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఇచ్చిండు. ఇటు వచ్చేసి మళ్ళా సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ టూ ఇచ్చిండు. ఇప్పుడు వేరియేషన్ ఏమొచ్చిందన్నా చూడండి, పేరెంట్ చైన్ ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలన్నది మనకు కాంట్రోవర్సీ. ఓకే సో పేరెంట్ చైన్ దేన్ని సెలెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు కాంట్రోవర్సీ. చూడండి నాన్న జాగ్రత్త. సో ఇప్పుడు చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, అటు పోయినా ఫైవ్, ఇటు పోయినా ఫైవ్. చూడండి ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది కదా ఆల్కీన్కి ఆల్కైన్కి, దేన్ని పేరెంట్లో చేర్చాలి అంటే ఈయన్ని చేర్చాలి. అట్లా కాంపిటీషన్ వచ్చినప్పుడు ఈయన ప్రిఫర్డ్ అన్నట్టు. సో ఆ వేరియేషన్ కూడా మీకు చూపెట్టాను. ఓకేనా? సో దీని పేరు తెలియదు, తెలియకపోతే ఏం చేస్తారు, దీన్ని తీసేసి హైడ్రోజన్ యాడ్ చేయండి. ఈ సబ్స్టిట్యూషన్ కదా నాన్న. సో దీన్ని తీసేసి ఏం చేయాలి, హైడ్రోజన్ని యాడ్ చేయండి. ఓకే సో నేను ఇప్పుడు హైడ్రోజన్ యాడ్ చేస్తున్నా చూడండి. సో సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ దీని పేరేంటి నాన్న, ఇథైన్. దీని పేరేంటి, ఇథైన్. ఓకేనా? సో ఇథైన్లో ఒక హైడ్రోజన్ తగ్గిస్తే ఏమవుతుంది, ఇథైనైల్ ఐల్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు దీని పేరేంటి నాన్న, సో త్రీ ఇథైనైల్, ఇక్కడ రాస్తున్నా త్రీ ఇథైనైల్, త్రీ ఇథైనైల్ మళ్ళా పెంట్ పెంట్ వన్ కామా ఫోర్ డైన్. సో ఇది నాన్న ఆల్కీన్స్ ఆల్కైన్స్ నామిక్లేచర్. వెరీ సింపుల్, ఫస్ట్ నుంచి మొత్తం మిక్స్ చేసి చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆల్కేన్ ఏం చెప్తుంది, ఎక్కువ కార్బన్ల పేరెంట్. వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తారు, పేరెంట్లో తక్కువ కార్బన్లు ఉన్నాయేం లేదు కానీ మమ్మల్ని పేరెంట్లో వచ్చేటట్టు చేయండి అంటారు. మళ్ళీ ర్యాంకులు ర్యాంకులు రెండు అన్నిట్లలో కూడా సేమ్ నాన్న. ఓకే సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే చూడండి, ఇంకా ఎట్లా చేసినా ఇదే నాన్న కాన్సెప్ట్, అయితే మారేది ఏమి ఉండదు. ఓకే సో కాన్సెప్ట్లో ఏ మార్పు ఉండదు మీరు ఏ విధంగా చేసినా కానీ. చూడండి నేను ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నా, నాన్న ఫస్ట్ డబుల్ ట్రిపుల్ బాండ్లు అన్సాచురేషన్లో పేరెంట్ అంతేగాని మీరు సబ్స్టిట్యూషన్కి నెంబరింగ్ ఎక్కువ వస్తుంది ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి అని చూడొద్దు. పేరెంట్ చైన్ ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ అన్సాచురేషన్ కవర్ అయ్యేటట్టు పేరెంట్ చైన్ని తీసుకోవాలి, దాని తర్వాతనే మనం ఏం మాట్లాడినా నడుస్తుంది. ఓకేనా నాన్న? ఏదో ఒకటి అట్లా నార్మల్గా మాలిక్యూల్ ఇచ్చేస్తున్నాం సరే. సబ్స్టిట్యూషన్ వస్తుంది అని చెప్తానికి అంతే, ఇట్లా ఇచ్చండి. ఇప్పుడు మీరు నెంబరింగ్ ఇవ్వండి. ఓకే సో దీన్ని పేరెంట్లో కలిపినాం కదా నాన్న, మీరు ఎట్ నుంచైనా నెంబర్ ఇచ్చుకోండి మీ ఇష్టం. ఓకే సో నేను ఇప్పుడు ఇటు నుంచి నెంబర్ ఇస్తాను చూడండి, వన్ టూ త్రీ ఫోర్ కార్బన్, ఇటు నుంచి వచ్చిన వన్ టూ త్రీ ఫోర్ కార్బన్. ఓకే సో బెటర్ ఏంటంటే ఇప్పుడు దీనికి సెకండ్ ర్యాంక్ వస్తుంది, దీనికి సెకండ్ ర్యాంక్ వస్తుంది. వేరియేషన్స్ చూడండి నేను చెప్పేది. ఇప్పుడు నేను నెంబరింగ్ ఇంచి ఇచ్చిన ఒకటో ర్యాంక్, రెండో ర్యాంక్, మూడో ర్యాంక్, నాలుగో ర్యాంక్, ఇటు నుంచి ఇచ్చినా కానీ రెండో ర్యాంకే వస్తుంది, ఇటు నుంచి ఇచ్చినా ఈయనకి రెండో ర్యాంక్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి, సబ్స్టిట్యూషన్ జోలికి వెళ్ళాలి. అప్పుడు సబ్స్టిట్యూషన్కి మంచి ర్యాంక్ ఏది బెటర్, ఇదో సెకండ్ ర్యాంక్. ఇటు నుంచి వస్తే వన్ టూ థర్డ్ ర్యాంక్ వస్తుంది. నాన్న సబ్స్టిట్యూషన్ జోలికి ఎప్పుడు వెళ్ళాలని చెప్తున్నా చూడండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ నెంబరింగ్ ఇచ్చినా వన్ టూ త్రీ ఫోర్. ఓకే ఇట్లా ఇచ్చిన. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇటు నుంచి వస్తే ఈయనకి సెకండ్ ర్యాంక్, ఇటు నుంచి వస్తే సెకండ్ ర్యాంక్. కాబట్టి పేరెంట్ చైన్ గోలా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏందన్న, సబ్స్టిట్యూషన్కి కూడా మంచి ర్యాంక్ రావాలి కదా. సో కాబట్టి ఇటు నుంచి వస్తే సెకండ్ ర్యాంక్, ఇటు నుంచి వస్తే థర్డ్ ర్యాంక్. కాబట్టి ఇది తప్పు. ఓకే సో మనం ఇప్పుడు ఈ నెంబరింగ్ అనేది కరెక్ట్ తీసుకొని చేయాలి. చూడండి ఇప్పుడు దీని పేరు ఏమవుతుందన్న, ఫస్ట్ ప్రిఫిక్స్ వచ్చిందిగా, సో ఎక్కడ సెకండ్ మీద టూ మిథైల్, టూ మిథైల్. ఓకే సో మళ్ళీ తర్వాత రూట్ వర్డ్ ఏంది, బ్యూట్, బ్యూట్ టూ ఈన్ ఆర్ టూ బ్యూటీన్ అనాలి. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ స్టోరీ. ఐదే ఐదు ముక్కలు అన్నీ కలిపితే, ఆల్కేన్ ఒక్కటైతే నాలుగు ముక్కలు, ఆల్కీన్ ఆల్కైన్లో అయితే ఐదో ముక్క కలిసింది. ఏంది, ఫస్ట్ ఆల్కేన్స్ ఎక్కువ కార్బన్ల పేరెంట్,
ఎక్కువ బ్రాంచెస్ మంచి ర్యాంకులు బ్రాంచ్లకి ర్యాంకులు సేమ్ వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్కీన్ ఆల్కైన్కి వచ్చేసరికి వీళ్ళేమంటారు నెంబర్ ఆఫ్ కార్బన్ తక్కువ ఉన్నాయేం లేదు కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని పేరెంట్లో యాడ్ చేయండి వీలైనంత. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ యర్ ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు చేసే మిస్టేక్స్ పోయినాయి అనుకోండి, మీరు ఎనలైజ్ చేయండి నేను చెప్పిన రూల్స్లో ఏది స్కిప్ అవుతుంది అనేది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు కొన్ని సైక్లిక్ స్ట్రక్చర్లు చూద్దాం నాన్న. సైకిల్ ఉంటే సైకిల్ అనాలి, అంతే, ఏం లేదు అందులో. ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చిండు. సైకిల్ ఉంటే సైకిల్ ఉందని చదవాలి. ఇప్పుడు ఇక్కడ సిహెచ్ త్రీ రాసిన అనుకోండి నాన్న, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిహెచ్ త్రీ రాసిన, ఇప్పుడు మీరు చెప్పండి దీడ కూడా సిహెచ్ త్రీ రాసిన. ఇప్పుడు చెప్పండి నాన్న మీరు ఏమంటారు దీన్ని, ఏమంటారు? ప్రొపేన్ అంటారు. 1, 2, 3 కార్ ప్రొపేన్ అంటారు. ఇప్పుడు ఈ ప్రొపేన్ని నేనేం చేస్తున్నా, ప్రొపేన్ని ఏం చేస్తున్నా నాన్న, సైకిల్లో తీసుకుంటున్నా. ప్రొపేన్ని ఏం చేస్తున్నా నేను, సైకిల్లో తీసుకుంటున్నా. అప్పుడు నువ్వేమని చదువుతావు నాన్న, సైకిల్లో ఉన్న ప్రొపేన్. కాబట్టి సైక్లోప్రొపేన్, సైక్లోప్రొపేన్, సైక్లోప్రొపేన్ అని చదవాలన్నట్టు. ఓకేనా? సైకిల్లో ఉంటే సైక్లోప్రొపేన్, ఓపెన్లో ఉంటే సింపుల్ ప్రొపేన్. ఓకేనా? అంతే, ఏ వేరేది ఏం లేదు అందులో. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ సైక్లోప్రొపేన్లో కూడా మనం హైడ్రోజన్ తగ్గియొచ్చు కదా నాన్న, హైడ్రోజన్ తగ్గియొచ్చు కదా. సో హైడ్రోజన్ తగ్గించి పేరెంట్కి కనెక్ట్ చేస్తా. చూడండి, ప్రొపేన్లో హైడ్రోజన్ తగ్గిస్తే ఏమన్నారు, ప్రొపైల్. మరి సైక్లోప్రొపేన్లో హైడ్రోజన్ తగ్గిస్తే మళ్ళీ ఏదో బాధపడాలనా, ఏదో పెద్ద బుర్ర పెట్టాల్సిన పని ఉందా? ఏం లేదు. సైకిల్లో హైడ్రోజన్ తగ్గిస్తే అట్లనే ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడు సైక్లోప్రొపేన్లో హైడ్రోజన్ తగ్గిస్తున్నావు కాబట్టి దీని పేరేమని చదువుతాం నాన్న, సైక్లోప్రొపైల్, సైక్లోప్రొపైల్. మళ్ళీ అన్ని రూల్స్ సేమే వస్తాయి నాన్న సైకిల్కి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ రూల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ నాన్న, ఇంకా వేరే మార్పు ఏముండదు. జస్ట్ సైకిల్ తీసుకుంటున్నాం, అంతే తేడా. ఓకే, సో నేను ఇప్పుడు ఇట్లా తీసుకున్నాను సైకిల్, దీంట్లో ఏం చేసినాను నాన్న, ఒక మిథాయిల్ పెట్టాను. సో ఇప్పుడు చెప్పండి ఇది లేకపోతే సైక్లోప్రొపేన్, అంతేగా నాన్న, ఇగో ఇదే కదా. దీంట్లో హైడ్రోజన్ బదులు మిథాయిల్ పెట్టాను అంటే ఏమవుతుంది, మిథాయిల్ పెట్టిన సైక్లోప్రొపేన్. సో దీని పేరేం రాయాలి ఇప్పుడు, మిథాయిల్, మిథాయిల్ సైక్లోప్రొపేన్. మిథాయిల్ పెట్టిన సైక్లోప్రొపేన్ కాబట్టి మిథాయిల్ సైక్లోప్రొపేన్, అంతే, ఏం లేదు అందులో. చెప్పినా కానీ నాన్న సబ్స్టిట్యూషన్ రాయడం రాకపోతే ఇది తీసే ఫస్ట్, ఇది సైక్లోప్రొపేన్, దీని లోపల ఏం పెట్టినా మిథాయిల్ పెట్టినా, అంతే, మిథాయిల్ సైక్లోప్రొపేన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిథాయిల్ సైక్లోప్రొపేన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, ఇప్పుడు నేనేం చేస్తా అంటే మళ్ళీ ఇదే బాండ్ లైన్ ఫామ్లే ఫాలో అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు చూడండి, 2 కార్బన్లు కదా ఇక్కడ బాండ్ లైన్ ఫామ్లే రావాలి నాన్న, మళ్ళీ నేను ప్రీవియస్లీ చెప్పా. ఓకే, సో ఇప్పుడు తీసేస్తే సైక్లోప్రొపేన్, సైక్లోప్రొపేన్లు ఏం పెట్టినాం నాన్న, సిహెచ్ త్రీ సిహెచ్ టూ కదా. సో ఇప్పుడు ఇథాయిల్ పెట్టిన సైక్లోప్రొపేన్ కాబట్టి ఇథాయిల్ సైక్లోప్రొపేన్, ఇథాయిల్ సైక్లోప్రొపేన్. కాన్సెప్ట్ మారదు, పోనీ ఇవి నేను ఇప్పుడు ఇట్లా తీసుకున్నా. ఓకే, సో ఇదే సైక్లోప్రొపేన్ తీసుకొని, మరి ఒక మాట, ఇప్పుడు సైక్లో 4 కార్బన్ల సైకిల్ చేస్తే సార్ చెప్పలేదా, వేయండి నా మీదకే వేయండి. మీరు ఎప్పుడైనా టీచర్ మీదే తప్పు పోస్తారు మీరు, అర్థమైందా? ఇప్పుడు నేను ప్రొప్పు బ్యూట్ పెంట్ అన్నీ చెప్పాను కదా నాన్న, ఒక సైకిల్ ఏదో 3 మెంబర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక 4 మెంబర్డ్, 5 మెంబర్డ్, 6 మెంబర్డ్, 7 మెంబర్డ్ అట్లా చెప్పుకుంటా పోతే రూట్ వర్డ్ ఏడదానికి ఉంది తెలుసా, 9999 వరకు ఉంటుంది. అంతవరకు ఏడా అన్ని సైకిల్ వేసి పెడతారా ఎవరన్నా, టైం వేస్ట్ కదా. కార్బన్ నెంబర్ చెప్పేసిన రూట్ వర్డ్ బ్యూట్ 4, సైక్లో బ్యూటేన్, సైక్లో ప్రొపేన్, అట్లా మళ్ళీ కాన్సెప్ట్ సేమ్. ఇప్పుడు చూడండి అన్న, సో ఇక్కడ ఒక మిథాయిల్ తీసుకున్నా, ఇక్కడ ఒక మిథాయిల్ తీసుకున్నా. ఓకే, సో ఈ 2 మిథాయిల్ తీసేస్తే సైక్లోప్రొపేన్. ఇప్పుడు ఏం చేసిన, 2 మిథాయిల్ ఒకటే కార్బన్ మీద పెట్టినాక నెంబరింగ్ ఇవ్వాలనా? ఎస్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అవుతుందో నేను ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తాను, ఆల్రెడీ ప్రూవ్ చేసిన. నెంబర్ యొక్క పాత్ర ఏంటి చెప్పాను నేను, చూడండి, 1, 1 డైమిథైల్, 1, 1 డైమిథైల్ సైక్లోప్రొపేన్, 1, 1 డైమిథైల్ సైక్లోప్రొపేన్. ఎస్ నాన్న, 1, 1 డైమిథైల్ సైక్లోప్రొపేన్. ఎందుకు కంపల్సరీ 1, 1 పెట్టాలన్నా అంటే 100% పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నా.
సో నేను ఇప్పుడు ఇక్కడొక మిథాయిల్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి నాన్న, ఇది కూడా డైమిథాయిల్ సైక్లోప్రోపేనే, ఇది డైమిథాయిల్ సైక్లోప్రోపేనే. కాబట్టి తేడా ఏంటి? ఇది వన్ దగ్గర, టూ దగ్గర. సో కాబట్టి ఇదేమో 1,2 డైమిథాయిల్ సైక్లోప్రోపేన్, అదేమో 1,1 డిఫరెన్షియేషన్. నీకు 100 సార్లు చెప్పిన, ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పిన నెంబర్ పుట్టుక కారణం ఏంటి అని. సో చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇదేమో ఇది డైమిథాయిల్ సైక్లోప్రోపేనే, ఇది డైమిథాయిల్ సైక్లోప్రోపేనే. కానీ ఎక్కడ తేడా వచ్చింది నాన్న? తేడా ఎక్కడ వచ్చింది అంటే, ఇందులోనేమో 1,1 దగ్గర పెట్టినాం, ఇది 1,2. స్ట్రక్చర్లు వేరు వేరు ఉన్నాయి కదా నాన్న, స్ట్రక్చర్లు వేరు వేరు అని చెప్పేది ఎవరు? నెంబర్. ఓకే నాన్న. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఒకటి, నేను ఒకటి తీసుకుంటున్నా ఇప్పుడు, సైక్లోప్రోపేన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. జాగ్రత్త నాన్న, దీన్ని సబ్స్టిట్యూషన్ చేసితే ఇది సైక్లోప్రొపైల్ ప్రొపేన్. ఓకే నాన్న, సో దీన్ని సబ్స్టిట్యూషన్ లాగా తీసుకుంటే ప్రొపైల్ సైక్లోప్రొపేన్. చూసిరా ఎంత తేడా ఉందో. ఓకే, సో ప్రెజెంట్ అయితే మీరు పాస్ చేసి నోట్స్ రాసుకోండి నాన్న, దీని కాన్సెప్ట్ నేను చెప్తాను. ఓకే, టెన్షన్ పడవకండి, మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ డెడ్ ఈజీ చేసే బాధ్యత నాది. ఓకే నాన్న, సో ఫస్ట్ అయితే నోట్స్ కంప్లీట్ చేసుకోండి.